டாக்டர் கே சச்சிவர பிரசாத், டைரக்டர் ஆஃப் விம்ஸ். ஸோ உதய் தோரா செயின்ட் ஜோசப் ஸ్కూల్ ఆఫ్ నర్సింగ్ 31 క్యాపింగ్ సెరమనీ జరుపుకున్న సందర్భంగా నా శుభాకాంక్షలు. మీకు అందరికీ తెలుసు, నర్సింగ్ వృత్తి అనేది చాలా ఉన్నతమైనది. సో ఈ నర్సింగ్ వృత్తిలో చిన్న వయసులోనే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మనకి నర్సింగ్ వృత్తిలో చూస్ చేసుకున్న ఈ యంగ్స్టర్స్, సో బౌత్ మేల్ అండ్ ఫీమేల్ వీళ్ళందరికీ నా శుభాకాంక్షలు. సో మెడికల్ వృత్తిలో నర్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు రాత్రింబవళ్ళు వర్క్ చేస్తేనే మనకి పేషెంట్ ప్రోగ్రెస్ కానీ రికవరీ కానీ బాగా తెలుస్తూ ఉంటుంది. సో డాక్టర్ అనేవాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటారు, కానీ రాత్రింబవళ్ళు పేషెంట్ని కనిపెట్టుకుని సో వాళ్ళ రికవరీలో, అంటే జబ్బు నుంచి ఉపశమనం పొందే దీంట్లో వీళ్ళ రోల్ చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా ఐసీయూలో కూడా, ఐసీయూలో ఏంటి ఇంకా జాగ్రత్తగా చేయాలి. సో ఏ హాస్పిటల్ ప్రోగ్రెస్ అయినా, అంటే గ్రేడింగ్ ఇస్తే నర్సింగ్, సో దాంట్లో 80% పైన క్రెడిట్ నర్సింగ్ వృత్తి, దానివల్లే హాస్పిటల్ ప్రోగ్రెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ వృత్తిని చూస్ చేసుకున్న వీళ్ళందరికీ ఒక్కొక్కసారి శుభాకాంక్షలు. ముఖ్యంగా దీంట్లో ఇక్కడ చూస్తే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చేరుతున్నారు, అట్లాగే కాకుండా ఇప్పుడే తెలిసింది ఇంటర్నేషనల్గా కూడా వచ్చి నర్సింగ్ స్టూడెంట్స్ ఈ స్కూల్లో చేరుతున్నారంటే దీని ఖ్యాతి, అంటే సీనియారిటీ, అంటే 31 సంవత్సరాల నుంచి ఎంతో సేవ చేయబట్టి దీని ఖ్యాతి స్టేట్లోను నేషనల్లోను ఇంటర్నేషనల్గా కూడా వస్తుంది. సో మీకు అందరికీ తెలుసు, మన భారతదేశంలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా నర్సింగ్ కొరత చాలా ఉంది, హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్లోను గవర్నమెంట్ హాస్పిటల్స్లోను. ఇంకా మరిన్ని స్కూల్స్, అంటే పత్రికాముఖంగా నేను తెలియజేసేది ఏంటంటే, సో మరిన్ని నర్సింగ్ స్కూల్స్ ఆవశ్యకత ఉంది. సో వీళ్ళందరూ నర్సింగ్ వృత్తిలో చాలా, అంటే బాగా మెలకువలు నేర్చుకుని అంకిత భావంతో పనిచేసి మరింత పేరు ప్రఖ్యాతులు నర్సింగ్ వృత్తికి తీసుకొస్తారని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పివి సుధాకర్, ప్రిన్సిపల్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, విశాఖపట్నం. ఈ రోజున 9వ తారీఖు మార్చ్, ఉదయ్ దొరాస్ సెయింట్ జోసెఫ్స్ నర్సింగ్ స్కూల్ వారు క్యాపింగ్ సెరమనీ సెలబ్రేట్ చేయటం అనేది చాలా ముదావహం. 31 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ నర్సింగ్ వృత్తి పట్ల ఎన్నో ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉండి ఈ స్కూల్ వాళ్ళు మన సమాజానికి ఎనలేని సేవ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ దొరగారిని, అలాగే సునీత యావత్ బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. అయితే మనకి విశాఖపట్నంలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ హాస్పిటల్స్లో నర్సింగ్ కొరత విపరీతంగా ఉందనే విషయం మనకు తెలుసు. అయితే ఈ కాలేజీ వాళ్ళందరూ, ఈ కాలేజీలో ఎక్కువ మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చేరటం జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ పేరు ప్రఖ్యాతులు, ఈ కళాశాలకి, ఈ నర్సింగ్ స్కూల్కి ఉన్న పేరు ప్రఖ్యాతులు అన్ని రాష్ట్రాల్లోనూ తెలియటం వలన వారందరూ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేరిస్తే మంచి విద్యతో పాటు ఉన్నతమైన భావాలు కూడా అలవరుతాయని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. అలాగే వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళందరికీ ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఇంత ఉత్తమమైన ఈ సెయింట్ జోసెఫ్స్ నర్సింగ్ స్కూల్లో ఇందులో చేర్చడం జరుగుతుంది. అయితే నా విన్నపం ఏంటంటే, కేవలం ఇతర రాష్ట్రాల వాళ్ళే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కూడా ఈ వాళ్ళకున్న ఈ వెసులుబాటుని అందిపుచ్చుకోవాలి. అలాగే మన చుట్టుపక్కల మనకి ఇక్కడ కూడా మనకి చాలా కొరత ఉంది నర్సింగ్ సేవల కోసం. సో రాను మన ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనకి విశాఖపట్నంలో ప్రత్యేకంగా చాలా ఎక్కువ హాస్పిటల్స్ నెలకొల్పడం జరిగింది. దీని అందరికీ కూడా మనకి నర్సింగ్ చేసిన వాళ్ళు చాలా అవసరం కాబట్టి ఇక్కడ కూడా చేరతారని నేను కోరుకుంటున్నాను. మీ పత్రికా విలేకరులు, మన మీడియా సోదరులందరి ద్వారా నేను పబ్లిక్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పిల్లల్ని ఇంత అద్భుతమైన వృత్తిలో రాణించే విధంగా మనకి చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా మన సెయింట్ జోసెఫ్ స్కూల్ లాంటి స్కూల్స్
వీటిలో నర్సింగ్ విద్యలో చేరటానికి ప్రోత్సహించండి. భావితరాల వారికి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్స్ ఇది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది మన విద్యార్థిని విద్యార్థులను కూడా చేర్చమని నా కోరిక. మరొకసారి ఈ సెయింట్ జోసెఫ్స్ నర్సింగ్ స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తూ మాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.